మూవీ మంచిగా ఉంది. అండ్ ఒకటి ఏంటంటే, ఒకరి గురించి పట్టించుకోకండి, అరే మంచి లేదు చాలా మంది చెప్తారన్న. సిద్ధు అన్న అంటే ఒక కామెడీ మ్యాన్, మంచిగా ఉంటుంది. సో జొన్నలగడ్డ సిద్ధు ఒక బ్రాండ్, డీజేటీలు 1 2 మంచిగా ఉన్నాయి. సో ఏంటంటే చాలా మంది చెప్తారు, అరే అనుపమ హేంద్రబాబు ఇట్లా నీచంగా చేసింది, అరే నీచంగా కాదు క్యారెక్టర్ అది చేయాలి, ఎవరైనా చేయాలి. సో మంచిగా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. అండ్ డైలాగ్స్ అయితే మస్తు ఉన్నాయన్న. ఇలా చెప్పారుగా, చెప్పురా చెప్పురా అదిక, ఏం కావాలా నీకు, నేను నీకు ఎలా సహాయపడతారా అదిక, ఈసారి నా కొంప ఇట్లా ముంచబోతున్నారా అదిక చెప్పు, నీ పేరు ఇల్లు ఏమో కానీ మనిషి అయితే 100% రాధిక. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచున్న మీ అందరు కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన స్టూడెంట్స్. ఆ కాలేజీ కూడా ఉండదు, ఆడేనో గుట్ట మీద ఉంటుంది. ఆ గుట్ట మీద లైన్గా రాధికలు నిల్చుని పై కాలేజ్ వేసుకొని చూస్తుంటాడు, తిల్లు లాంటి లపాకాలేడు ఉన్నారా మళ్ళీ ఓనాలని చేద్దామా అని. చాలా పెద్ద కాలేజ్ అంటే కమింది, నేను పోయినసారి ఒక వచ్చిన మీ సూపర్ సీనియర్ రాధిక చాలా బాగా ఏం చేసింది, చాలా ఎంజాయ్ చేసిన నేను ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. తిల్లుగాడు ఉన్న రాధిక ఉంటుంది, ఒక లైలా మజ్జుంది, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక, అల్ల వాళ్ళు చచ్చిపోతాను సంకనక్క చెప్పు రాధిక ఏం కావాలి అని ఇంకో డైలాగ్ ఉంటుంది. మన టిల్లు లాస్ట్ ఇయర్ బోర్డుకి ఎక్కడున్నావు, యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ అందరు కలిసి మూవీ చూసినాం, ఇట్స్ ఏ నల్లమల ఫారెస్ట్ నల్లచీర ఫిలిం రాధిక, చాలా పెద్ద డైరెక్టర్ అమ్మా, చాలా బాగా చెప్తుంది కథలు ఓటీటీ బ్యాన్మాల్ కసిగిరి. సో బాగున్నాయి భయ్య డైలాగ్స్ అయితే. అండ్ ఫస్ట్ మూవీ తీసుకుంటే అరే ఇక్కడ పెద్ద ఇలా కథా మాఫీ నడుస్తుందా, వాణి తెలిసిన సంగతి నీ తెలియదు, నువ్వు ఉన్న సంగతి నా తెలియదు, నేను ఉన్న సంగతి నీకు తెలియదు, ఇక్కడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే మన ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాధిక అక్క, అక్క నాపకుండా మాత్రం దేవుని కాపుతున్నాం ద్వారా. ఏమంటే ఏం చెప్పాలరా, మాకు ఓ ల్యాండ్ ఉన్నది, అది మన సొంతం మన పర్సనల్ అనుకున్నా అని, కాకుంటే ఊళ్ళో ఉలేగాలి అందరి పేరు ఉంది, ఏం చేయమంటావు, అదేదో సెటిల్మెంట్ హోటల్కి పోతున్నా, హోటలా అన్న బిర్యానీ పెడతారా అన్న, ఆ పెడతారా నోట్లో పెద్ద ముద్ద. నెక్స్ట్ ఉంటుంది భయ్య, ఎవడన్నా చచ్చిపోతే సెవెంట డాన్స్ చేస్తారు రాధిక, ఆ డాన్స్ నీ కిందేసి పైకి వచ్చి ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో సీసీ కెమెరాలు పెట్టుకొని కూడా నన్ను పేరెంట్ అని పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకోవచ్చు చూడు, అట్లుంటుంది మనతో. సో మంచిగా ఉందన్న, అది చాలామంది చెప్తారు అరే ఇట్లా ట్రేజర్ చూసినప్పుడు మంచిగా ఉంది, ప్లస్ సూపర్ డైలాగ్స్ అన్న, అన్న మూవీ చూస్తే మటుకు పిచ్చెక్కిపోతుంది, అరే ఎవడన్నా బయట డీజే టిల్లు అన్న ఏమన్నా అన్నా అంటే మనం చెప్తున్నా. సో ఒకటి మీకు నచ్చితే చూడండి, లేదు తెలుపుకోండి, నెగిటివ్ కామెంట్స్ చేయకండి. సో టిల్లు ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్, జొన్నలగడ్డ సిద్ధు ఒక బ్రాండ్, డీజే టిల్లు 1 2 రెండు తీసిండుగా, ఇప్పుడు చూసిరుగా మూవీ ఎట్లుంది. సో మంచిగా ఉంది, చాలా థ్యాంక్స్ అన్న, ఇంకా మంచిగా చూడండి, మంచిగా ఉంటుంది, ఫ్యామిలీతో చూడొచ్చు మూవీని. అండ్ ఫైనల్గా డైలాగ్ గన మ్యాటర్ చెప్పాలి నీకు, టిల్లు ఉన్నట్టు నార్మల్ మూవీ అయితే కాదు, ఒక కారణ జన్ముడు, నా యొక్క జన్మ కారణం ఏంటంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, లంగా లక్కు చీప్ చిల్ల డ్రైనేజీ పంచాయతీ తీసుకొని నా నెత్తిన పెట్టుకో అరయో థోసస్, థ్యాంక్ యూ అన్న. డీజే టిల్లు సినిమా చాలా బాగుంది, రొమాంటిక్ చాలా బాగుంది, దాంతోపాటు డీజే టిల్లు తర్వాత డీజే స్క్వేర్ అనే సినిమా చాలా డిఫరెంట్గా ఉన్నది, డీజే ఫస్ట్ సాంగ్ ఎంట్రీ కూడా చాలా బాగుంది, డీజే టిల్లు సాంగ్ రాధిక రాధిక అనే సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది, ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, దాంతోపాటు కామెడీ అయినా కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయినా హీరో పర్ఫార్మెన్స్ అయినా అందరూ చాలా బాగా చేసినారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా, చాలా ఎంటర్టైన్మెంట్, ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు, చాలా అంటే ప్రతి సినిమాలో మనకి హీరోయిన్ హీరోని మోసం చేసిన చూపించడం కానీ ఈ సినిమాలో మాత్రం హీరో హీరోయిన్ ఎలా మోసం చేస్తాడు అనేది క్లైమాక్స్ ఇచ్చిండు, క్లోజ్ చేసేసిండు, కానీ 1 2 3 4 వరకు చూస్తే కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా, అందుకోసం అని ప్రతి సినిమాలో కూడా లేటెస్ట్గా మొన్న వచ్చిన సినిమాలో బేబీ అయిన శివంజీ బృందావన కాలనీ ప్రేమిస్తే సినిమా లాంటి దాంట్లో హీరోయిన్ హీరోయిన్నే హీరోని మోసం చేసిన సినిమాలు ఉన్నాయి, కానీ డీజే స్క్వేర్లో మాత్రం హీరోను హీరో హీరోయిన్ ఎట్లా క్లోజ్ చేయాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది చాలా బాగా చూపించిండు, ప్రతి మగాళ్ళు చూడాల్సిన సినిమా డీజే టిల్ స్క్వేర్. మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు, సూపర్ గా ఉంది డీజే టిల్లు ఇల్లు, నిజంగా మూవీ అయితే ఫుల్ అంటే ఫన్ అంటే ఫన్, ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో బ్రో, పాన్ని అంటారు కిల్లి, హీరోయిన్ పేరు లిల్లీ, ఎవడైనా బాలే అంటే నోట్ల కిల్లి, అట్లుంది మూవీ అయితే, నిజంగా చెప్తున్నా స్పెట్ పడిపోయింది బ్రో, నిజంగా మూవీ అయితే చెప్తున్నా కదా బ్రో, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో బ్రో, ఒక్క రాధికాని చూడడానికి ఇద్దరు రాధికాలు ఉన్నారు, రెండు కళ్ళు సరిపోతలే బ్రో రాధికాని చూడడానికి, ఫుల్ ఫన్ అండ్ ఫన్ అంటే ఫన్ బ్రో, వన్ మ్యాన్ షో హీరో అయితే నిజంగా, ఆ డైలాగ్లు ఆ స్వాగ్ అబ్బాబా, రింగుల జుట్టు చూసి పడిపోయానే రాధిక రాధిక ఆల్ రాధికాస్,
జర జాగ్రత్త యూత్, మే యూత్ మొత్తం రాధిక అక్క ఫ్యాన్స్ జై బోల రాధిక, నెక్స్ట్ లెవెల్ ఉంది రాధిక అక్క, రాధిక అక్క, రాధిక అక్క, రాధిక అక్క, రాధిక నే బాగుంది, రాధిక అక్క నా లిల్లీ కంటే రాధిక బాగుందన్న, లిల్లీ కంటే రాధిక సూపర్. అరే చెప్పని యూరి రా బాయ్, చెప్పని యూరి, మీరే చెప్తారా సినిమా గురించి చెప్పని. అరే ఓ ఓకే రైట్ ఎవ్రీబడీ, ఫుల్ కామెడీ, 2 hours 60 minutes, 2 hours కంటిన్యూ మనం నవ్వుతూనే ఉంటాం, లాస్ట్ ఏమేస్ తప్ప సూపర్ సూపర్ కామెడీ. ఇంతవరకు అనుపమ చూడలేదు కాబట్టి నిజంగా ఫుల్ కామెడీతో డిజిటల్లో చూడవు. మామూలు అనుపమ ఉంటది, చంద్రముఖి లకలకలకలకలగా రెండు కన్నతో ఉంటది అన్న, ఆ లకలక సీన్ కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామంటే మామూలు కాదు. నిజంగా అంటే చాలా బాగుంది. బలానది కూడా కూర్చోని మర్యాద చేసే డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే డిజిటల్ చూసే ఫుల్ ఎంజాయ్గా నవ్వుకోండి. మీరు ఇంటికాడ ఊక బాధగా ఉంటే మాత్రం చాలా బాగుండవి. నిజంగా లవర్స్ మనల్ని ఎంత మోసం చేస్తారు. ఈసారి రాడ్ ఇద్దరు రాడ్లు పెట్టేసినారు, రాడ్ అయితే దింపేసింది. సినిమా అయితే బాగుంది. డిజిటల్ డిజిటల్ స్క్వేర్, ఇది మామూలు స్క్వేర్ కాదు, టిల్లు స్క్వేర్. ఫుల్ ఫన్ ఉంది బ్రో సినిమా మొత్తం. మనోడు టైమింగ్ రైమింగ్ డైలాగ్స్ చూసి ఫుల్గా నవ్వుకోవచ్చు. అంటే మ్యాడ్ సినిమా ఎంత ఫన్ ఉంటుంది, టీజీటీలు ఎంత ఫన్ ఉంటుంది, ఇందులో డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇందులో స్టోరీ లాజిక్లేం వెతుకోవద్దు, మ్యాజిక్లే వెతకాలి, మామూలు మ్యాజిక్ లేవు. మనోడు అయితే మొత్తం ఇంటర్వెల్ బ్యాంగ్, అసలు ట్విస్ట్లు మామూలు అనుపమ మామూలు ట్విస్ట్ ఉండదు ఇందులో. కొంచెం సేపు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం అనిపించింది లాట్ లైట్ బోరింగ్ అన్నట్టు అనిపించింది, బట్ ఒక్కసారి కొంచెం అనుపమ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది భయ్య. మామూలు కాదు, ఇంపాక్ట్ వేరే ఉంటది. అసలు ఫుల్ ఫన్ ఉంది బ్రో. నాకైతే సిద్ధు అన్న యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ డైలాగ్స్ తోనే ఇంతగా నవ్వించవచ్చు అని చెప్పొచ్చు మన మూవీలో. టిల్లు అంటే నేను మళ్ళీ సేమ్ అట్లనే ఉంటదేమో అనుకుని వచ్చిన, అంటే కొంచెం ఏమైనా ఉండొచ్చు, కాబట్టి ఇందులో ఫుల్ డైలాగ్స్ ఉంది భయ్య. అంత అసలు ప్రతి ఎక్కడ మాట్లాడినా నవ్వుతూనే ఉంటాం. మనోడు ఎక్స్ప్రెషన్స్ కి, డైలాగ్స్ డెలివరీకి, అన్నిటికీ నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో సిద్ధు అన్న, అసలు మామూలు కాదు. నీకు యాడ్స్ ఆఫ్ బ్రో. అసలు మ్యూజిక్ సూపర్ ఉంది, సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. రెడీ అనా అన్న, సినిమా అయితే అదిరిపోయింది. డీజే టిల్లు స్క్వేర్ నా భూతో నా భవిష్యత్ సినిమా. నిజంగా నేను ఒకటైతే చెప్తున్నా, ఈ సినిమాలో నేను హీరోగా పెడితే నాకు ఒక ఆశతో ఉంటే 100 crores, ఆ 100 crores కూడా దీనికి ఇచ్చి సినిమాలో హీరోగా నేను చేస్తా. ఏం సినిమా అన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ కడుపుప్ప నవ్వుకున్నా. అలాగే రొమాన్స్ సీన్లు కూడా ఉన్నాయి, కిస్ సీన్లు అయితే అబ్బా నా సూపర్. హీరోయిన్ మాత్రం వాడుకోవడం మన సిద్ధుకే తెలిసినంత ఇంకెవరికి తెలియదు. రామ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. అలాగే రామ్ మిర్యాల పాటలు అయితే మాత్రం 3 పాటలు ఉంటాయి, 3 పాటలు ఇరక్కొట్టేశాడు. సినిమాలో వీకెస్ట్ పాయింట్ అనేది ఏమీ లేదు. నిజంగా అన్ని గూజ్ బంప్స్ వచ్చే పాట దగ్గర నుంచి, ఆట దగ్గర నుంచి, మన హీరో మాడ్యులేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గూజ్ బంప్స్ వచ్చేవే. సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. ఏమైనా క్వశ్చన్లు అడుగుతాడు. రాధిక క్యారెక్టర్ లాస్ట్లో ఒక 30 కూడా కాదు, ఒక 15 మినిట్స్ అయితే వస్తుంది. ఆ గతాన్ని అంటే ఆవిడని అడ్డు పెట్టుకుని ఇక్కడ చేయాల్సిన క్లైమాక్స్ అనేది చేస్తారన్నమాట. ఆవిడ కూడా ఏడుస్తుంటుంది, అమ్మో రాధిక నిన్ను నమ్మలేనని చెప్పి. హీరో కాన్వర్జేషన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. నిజంగా ఈ సినిమాకి రేటింగ్ అయితే 5/5 నేనైతే ఇస్తున్నా. ఒట్టే చెప్తున్నా, ఈ సినిమా 99% చాలా బాగుంది. చూడు, వెళ్ళి చూడండి, నవ్వకపోతే నన్ను వచ్చి కొట్టండి. 3 కేమీ ఇంటవలే. డైరెక్ట్ గా క్లైమాక్స్ లో వాడు క్లైమాక్స్ రివీల్ అయిపోయిన తర్వాత పేర్లు వచ్చే తప్ప 3 కేమీ ఇంటవలే. కానీ 3 ఉంటే ఆ 3లో నేను ఒక క్యారెక్టర్ చేయాలని ఆ డైరెక్టర్ గారు కోరుకుంటా ఉంటాను. రాధిక 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 సాంగ్ అయితే డీజే కొడితే ఒప్పుకొని బద్దలు భాషగా అవుతున్నాయి. అంతే ఘోరం ఘోరం సినిమా అంటే ఘోరం. అంతే ఇంకో పైసలు చూసా తప్పలేదు, డ్యూటీకి రిటర్న్ చేస్తున్నా, మళ్ళీ సినిమా కొత్తగా బాయ్ బాయ్ టాటా. సినిమా అయితే చాలా సూపర్ గా ఉంది, బాగా క్రేజీగా తీశారు. కెవ్వు క్యాగు పుట్టించిన సినిమా ఒకటి డీజేటిల్లో టెల్టు. సినిమాలో అన్న క్యారెక్టర్ అయితే ఒక ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా చేసేసారు. అనుపమ అయితే లాస్ట్ గుణపం అయింది అన్నకి. ఎలా పర్ఫార్మెన్స్, అసలు ఆ పర్ఫార్మెన్స్ అనుపమనే కనిపెట్టలేకపోయాడు అన్న. అసలు ఆ అన్నకి మైండ్ పోలే ఇంకా తెమ్మ తిరిగిపోయింది అసలు అనుపమ పర్ఫార్మెన్స్.
అసలు అనుపమ పరమేశ్వర్ ఏ సినిమాలో కూడా నేను అలా చూడలేదు. రొమాన్స్ అయితే ఎక్స్పోజింగ్ అయితే మామూలు లేదు అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ అయితే. మన రాధిక అక్క అంటే రాధికాని మించుని రేంజ్ లో వెళ్ళిపోద్ది అనుపమ పరమేశ్వర్ అయితే. బాగా క్రేజీగా ఉంది సినిమా చూడటానికి, బాగా ఎంజాయ్ చేస్తాను. కామెడీ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది సినిమా అయితే. ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ నాకు బాగా నచ్చింది, బలం ఉంది, ఎక్సలెంట్ గా అదిరిపోయింది సినిమా, బాగా ఎంజాయ్ చేశారు. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, ఊహించిన విధంగా చేశారు బాగా. ఓకే, సినిమా బాగుంది.